మావయ్య ఇద్దరిని బయట పంపిస్తారట, అది ఆయన ప్లాను. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని నాన్న చేతిలో గన్ను, గన్ను లోపల గుళ్ళు, ఇప్పుడెలా? చచా, అసలు ఇన్నాళ్ళు ఈ భయంతో మన బతికెలా తయారైంది? ఏమైనా సరే ఇవాళ్ళు ధైర్యం చేసేయాలి. సంపాదించే మొగాళ్ళం 190 పనులు ఉంటాయి. నీలో పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని తింటూ ఉండలేవు. అంతవరకు వచ్చింది అన్నమాట. అంటే నువ్వేడు సంపాదించే వాళ్ళని మేము ఇంట్లో తిరిగి కూర్చునే వాళ్ళము. అది నది కాదే, ఎంతవరకు వచ్చింది? మర్యాద అడిగితే ఎవరో మర్యాద ఇచ్చి మాట్లాడితే తిరిగి మర్యాద ఇస్తారు. నోటికి వచ్చిన మాట్లాడితే తిరిగి అలాగే మాట్లాడతారు. బుద్ధిగా భయభక్తి లేకుండా పోయింది. అసలు ఏమిటి ఉద్దేశం? నేను ఏమన్నా చిన్నపిల్లలు నా భయపడడానికి? అయినా దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? నాకు భయపడాలరా? ఎందుకు భయపడాలి? నీ అబ్బాయి కాబట్టి. నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశావా? అర్ధరాత్రి దాకా స్కూటర్ మీద బలా దూతడం, దొంగతాత ఇంట్లోకి దూకడం, డబ్బులు ఇచ్చే సినిమాలు తెక్కేయడం, ఇలాకపోతే అలిగిపోవడం, రౌడీ వేసా గాడిని పాగొట్టడం, నేను తప్పు కాదు. నీ బలం అతను మామూలు సేవ చేస్తుంటే నీ ఇష్టమే మాట్లాడతావా? మాట్లాడితే ఇంట్లో వెళ్ళిపోతాను, బెదిరిస్తావా? ఏమి ప్రాయ తప్పకి పిల్లని తాజ్కేళ్ళు వచ్చే ఇంకా ఎప్పుడు వస్తావు నీకు బుద్ధి? వీడు పెద్దవాడయ్యాడు, రేపు మాకు పిల్ల కన్నా పుట్టబోతున్నా జ్ఞానం కూడా లేకుండా నా పిల్ల ఉదయం ఇష్టం చేయడంలో నాకు తెలుస్తారా? ఇప్పటికే నా మాట్లాడేదానికి విలువ లేకుండా పోయింది. ఇక రేపు నుంచి గౌరవించుకోవడానికి ఉద్దేశం గౌరవించబడా? గౌరవించదు. మీ పిల్లలే కాదు, జీవితంలో చెప్పింది ఏ పెద్దవాళ్ళు ఏ పెద్దవాళ్ళు గౌరవించదు. ఎలా వస్తుంది డిసిప్లిన్? గంతు పిస్తేనే డిసిప్లిన్ వస్తుందా? తుపాకులతో రాజ్యాలు పాలించే దేశంలో కూడా స్వాతంత్రం ఉంది, కానీ ఈ కొంపలో మాత్రం కనీసం స్వేచ్ఛ లేదు. అందుకే మీ దౌర్జన్యానికి మీ దురహంకారానికి నిరసనగా ఈ ఇంట్లో జరిగిన వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోతాను. కన్న తండ్రిని మర్యాద కూడా లేకుండా ఏమిటా మాట్లాడు? కన్న కొడుకు మర్యాద ఇస్తున్నాడా? ఏం నేను సంపాదించడం లేదా? నేనేదో ఇంట్లో దండగా తిండుతున్న నాటకాంత హీనంగా మాట్లాడతానే. మేము ఇంట్లో ఉంటాం ఇస్తాం మొహమే చెప్తున్నాడు. ఇలాగే వెళ్ళిపోతాం. ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్ నాన్సెన్స్. ఐ డు కాంట్ టాలరేట్ దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఎనీమోర్. అసలు అసలు ఇదంతా నీ మూలాల నేను తిట్టుకుంటాను. మంగళం మీద పడిందని దాన్ని అంటావు సన్నాసి? విన్నావా? నేను సన్నాసి ఉంటా, నిన్ను కట్టుకొని నేను సన్నాసి వచ్చాను. ఇంట్లో వచ్చి బయటికి పోదాం, వేరే కాపులు పెట్టుకుందాం అంటే విన్నావా? అత్తయ్యండి మామయ్యండి కలిసి ఉంటే కలసండి. నువ్వు నాకు నీతో చెప్పు. నీ నీటి విని నేను వీళ్ళందరితో తిట్లు తిన్నా. ఇంకో ఇప్పటికైనా మించిపోయిందే లేదు. నీకేమాత్రం అభిమానం ఉన్నా, నీకేమాత్రం సిగ్గున్నా, నీకేమాత్రం రోషం ఉన్నా వెంటనే మూట మలిసట్టి. నేను ఇప్పుడే వెళ్ళి అద్దెకి మాట్లాడేసేస్తాను. ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా, ఒక్క క్షణం కూడా ఉంటాడు. అయినా మీకెందుకు? నేను ఇంటికి రావటం లేదు, ఇంకా భోజనం కూడా చేయబోటం లేదు. ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టుగా నేను విన్నాను, ఈ రోజు మాత్రం నేను చెప్పినట్టుగా నువ్వు. మా వేరే కాపురానికి కావాల్సిన సామాన్లు అన్ని సర్ది పెట్టు. ఇల్లు చూసుకొని సామాన్ తా పడ్డ పేడని కూడా తీసుకుపోతాం. వెళ్ళిపోతున్నావురా? వెళ్ళిపోతున్నావా? నన్ను పిలిస్తున్నావా? నీ పెళ్ళినప్పుడు ఈ రోజు పోవడానికి నేను పిలుపుకున్నాను కాదురా? పోరా పో. ఇది మిలిటరీ గుడరా, మిలిటరీ గుడ. పోరా పోయి పోయి నువ్వు కూడా పట్టు పో. నేను లాగుతుండే పక్క పడి పక్క తొందరే అవన్నంత కట్టేసావా? వెరీ గుడ్. అన్నట్రా మీ అమ్మగారు లోపల కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడవటం? మన అన్న ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఊళ్ళోనే కదా ఉంటున్నావు. ఈ ఊళ్ళోనే కాదు, ఇంట్లోనే ఉంటున్నావు. ఇంట్లో ఉన్నావా? ఇంకేమైనా మర్చిపోయిందా? నేను చెప్పే విషయాలు అంటే మీకే మర్చిపోతుంది. ఏంటి? అత్తయ్య మావయ్య వేరే కాపురం పెడుతున్నారు, ఇవన్నీ వాడతామంది. మీ నాన్నగారు బండి తీసుకురావడానికి వెళ్ళారు. అమ్మ నాన్న వేరే కాపురం పెడుతున్నారా? ఎక్కడికి వెళ్తారు? అసలు వేరే కాపురం పెట్టాల్సింది మనం కదా. ఆ ఇంట్లో కూడా గిరి విజయ కదా వేరే కాపురం పెట్టింది. మరి ఇప్పుడు ఏమిటి ఇలా? అసలు ఏం జరిగింది? వెళ్ళి మీ అమ్మ అన్నారండి. వెళ్ళొస్తారమ్మా, కాపురం జాగ్రత్తగా చేసుకో. చిల్ల సరుకులు అన్ని ఇంట్లో ఉన్నాయి, 2 నెలల వరకు ఏమీ కొనక్కర్లేదు. మంచి పని పిల్లలు చూసుకుని వాళ్ళందరినీ జాగ్రత్తగా చేయించుకో. ఏం చేస్తాం, మరిద్దరు కలిసి ఉండే యోగం లేదు. వస్తానమ్మా. అత్తయ్య ఊరుకమ్మా, ఊరుకో. ఎప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారా? నువ్వు కూడా వస్తూ ఉండవు. అలాగే అత్తయ్య.
తప్పకుండా వస్తాను. రోజులు వచ్చి నేను అక్కడే ఉంటాను. అమ్మా ఏమిటమ్మా ఇది, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మీరు ఇలా బయటకు వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు? మేము మిమ్మల్ని బయటకు గెంటేసి ఉన్నారు. తెలియదురా, ఇంతవరకు ఆయన మాట ఎప్పుడు నేను కావాలలేదు. అవును రమ్మన్నారు, నేను పెడుతున్నాను. నువ్వు మమ్మల్ని ఇద్దరిని వదిలేసి వెళ్దాం అనుకున్నావు, ఆ భగవంతుడే మనల్ని వెయిట్ చేస్తున్నాడు. నాన్న చేస్తారు నేను పొత్తిగా పుద్దులేదు. ఆయనకి మరికైతే మరిగింది కానీ పోలేదు. నువ్వు ఫోటో దగ్గర పెట్టిన మొదలుకోరా. ఒకరి గురించి దాని మాట మంచి మాట మాట్లాడి నేర్చుకో. ఇద్దరు మంచి పిల్ల, నాకు బుద్ధిగా కాపడం చేసుకోండి. కావాలి వస్తానమ్మా. అమ్మయ్య ముసలాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇంకా ఇంత పెద్ద ఇంట్లో మన ఇద్దరు హాయిగా ఉండేది. ఏంటి బయట తలుపు మూసేసిదండి. మా ఇద్దరు హాయిగా కబుర్లు చెప్పారు. ఓ పక్కన అమ్మ నాన్న మన వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే నీకు ఆనందంగా ఉందా? ఈ వయసులో వాళ్ళు చాలీ చాలని అతి కొంపల్లో డబ్బుకి ఇబ్బంది పడుతూ ఎలా ఉంటారు? అదేంటి మీరేగా వేరే కబుర పెడతా అని చెప్తున్నారు. మనం వెళ్దాం అనుకున్నాము, వాళ్ళు వెళ్ళారు. ఏదైనా ఒకటి ఎలా ఉంటే పిచ్చి మొహం, అది అదే ఇది ఇదే ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అమ్మా మీరు ఇల్లు వెళ్ళి పెట్టడానికి వీలేదు నాన్న. మీరు ఇక్కడే ఉన్నాను నాన్న. మమ్మల్ని మీ కొడుకుని ఆ మాట వాళ్ళకి తప్పు లేదు. ఎందుకు లేదు, ఈ వయసులో మీరు ఇల్లు పెట్టి పెట్టుకోవడానికి వీలేదు. ఆగే నాన్న, ఈ కలిగారు నాన్న నాన్న నాన్న. ఏమిటో మురళి, సామాన్లన్నీ బలగెక్కిస్తున్నారు. ఇల్లేనా వేరే ఇల్లుకున్నారా లేకపోతే ఇంటి సున్నాం ఇస్తున్నారా? అది కాదు బాబా, ఎంత చెప్పినా వినకుండా మా అమ్మ నాన్న ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ వయసులో అదేం బుద్ధి మీ నాన్నకి? అదే నాకు అర్థం కట్టేది బాబా. నీకు పుణ్యం ఉంటుంది, ఏదో కనుక మా నాన్న అర్థ చెప్పడా బాబా. పడవరా మీ రాయబారా నాకే అక్కర్లేదయ్యా. ఆరు అయినా సరే నూరు ఆరైనా సరే నేను వేరుపడక తప్పదు. అది డిసిప్లిన్. ఆగమయ్యా కొండలరావు, కొండలరావు వేరు పడ్డం వల్ల కుటుంబం ఎంత డిసిప్లిన్ గా ముక్కలవుతుందో మమ్మల్ని చూస్తే తెలియటంలే. ఆ దౌర్భాగ్యం మీకు రావాలా? రావాలా అంటే కాదు మరి, అది రావాలని కోరుకున్నది నేను కాదయ్యా, అది కోరుకున్నది వాడు. నా ఒక్కగానొక్క కొడుకు జగన్నాథం నా మీద కోపంతో వాడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడయ్యా. నేనేం తప్పు చేసాను వెళ్ళిపోతాడయ్యా? వాడెక్కడ చెడు సావాసాలు పట్టి చెడిపోతాడనని ముందే జాగ్రత్త పట్టానా తప్ప? డిసిప్లిన్ కొండలరావుగా నలుగురు చేత శభాషలు పిలుచుకున్న ఈ కొండలరావు కొడుకు కూడా డిసిప్లిన్ గా ఉండాలని కోరుకోవడం నా తప్ప? చెప్పు జగన్నాథం చెప్పు, ఇవన్నీ కూడా నా తప్పులు అయితే నేను ఇంకో తప్పు కూడా చేస్తున్నాను. వాడు బయటకు వెళ్ళి బాధపడ్డం సహించలేక నేను ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాను. ఇది దౌర్భాగ్యం సౌభాగ్యం నాకు అనవసరం, నాకు కావాల్సింది ఆనందం అంతే జగన్నాథం అంతే. నాన్న ఇన్నాళ్ళు మీరు చేసేవన్నీ తప్పులు అనుకుంటూ మిమ్మల్ని ఎదిరించలేక నాలో నేనే బాధపడ్డాను. కానీ ఈ రోజు నేను చేసిన తప్పు ఏమిటో నాకు తెలిసి వచ్చింది. నా తప్పులన్నీ మీ నెత్తిన వేసుకుని మీరు ఇల్లిడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఈ తప్పు మీరు చేయడానికి వీల్లేదు. నా తెలియనితనంతో మీ మనసు ఎంతో బాధ పెట్టారు. ఈ రోజు నుంచి మీ మాట నేను చెబుదాటను. 5 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను. పదే పదే సినిమాలు కానీ షికార్లు కానీ వెళ్ళదు. సుందరతో చక్కగా కాపురం చేసుకుంటాను. అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాన్న. నాన్న మీరు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. వెళ్ళదు నాన్న, ఈ ఇల్లు ఇడిచిపెట్టి మీరు వెళ్ళదు నాన్న, వెళ్ళదు. ఇదొకటి బాగా తెలుసు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం, వ్యవహారం అంటే ఇద్దరు కలిసి జాయింట్ గా కాలం పడుకోవడం, మనసులు కరిగించేయడం. సరే నీకు బుద్ధిందా? ఏమవుతుందా? ఆ విజయని గిరిని చూడరా, పండండి బిడ్డను కానీ జగన్నాథం చేతులు పెట్టారు. ఏ నాకు అదృష్టం లేదా? చాలేవాళ్ళు రే నీ వల్ల చూడరా, నేను ఎవరి పాలు అవుతున్నాను. వేరు కాపురం వేరు కాపురం నెగిరి గంతు లేకపోతే అలాంటి మంచి పని ఏదైనా చేయించుకోరా? పాపం తిట్టక బాబాయ్, వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. అదంతా నాకు అనవసరం. రే ఇంకో 9 నెలల్లో నాకు మనవాణ్ణి ఇస్తారంటేనే లోపలికి వస్తాను, లేకపోతే ఇలాగే బయటకు వెళ్ళిపోతా. 9 నెలలు ఎందుకు మావయ్య, ఇంకా 6 నెలల్లోనే. ఇప్పుడే ఉంటావు. ఏముందయ్యా నీ కోరిక తీరుతుంది అయ్యా? నీ చూడు బాబు, మేము రావడం లేదు, నీకు డబ్బులు తీసుకుని వెళ్ళు. సరే నీకెంతమంది పిల్లలు? ఒకరేనండి. నాలాగే అన్నమాట. చూడు ఒక్కడే కదా అని దేశంలో ఉన్న డిసిప్లిన్ అంతా తీసుకొచ్చి వాడి నెత్తిని రుద్దాలని చూడచ్చు. వాడి సంతోషాలకి సరదాలకి నీ వ్యధమ డిసిప్లిన్ అర్థం వచ్చిందనుకో, అంతే సంగతులు. ఫ్యామిలీ విడిపోవడం, ఇలా పళ్ళు దారం ఆడుకోవడం, పాయింట్ ఫాలో అవుతున్నావా? నీకు ఎంతమంది పిల్లలయ్యా? 4 అయ్యా. 4 పిల్లలు కదా అని ఇష్టం వచ్చినట్టుగా తిరగనివ్వు, డిసిప్లిన్తో పెంచాలి. సినిమాలకి షికార్లకైనా తిరిగితే కాళ్ళు ఎక్కువ. ఏ మనిషి అయినా జీవితంలో బాగుపడాలంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం.
అర్థమైందా? అలాగే సామాన్లు ఎన్ని లోపల పెట్టింది? చెప్తాను.